గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక ఏబిఎం చర్చిలో పాస్టర్ ఎం కృపాకర్ దైవ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి మహోన్నతిని స్మరించుకోవడం గొప్ప ధన్యత అన్నారు. శిలువ మీద యేసుక్రీస్తు పలికిన 7 మాటల ధ్యానం చేశారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పెద్దదోర్నాల మండలంలోని లోదరన్ ఆర్సిఎం సియూను మందిరం తదితర చర్చిల్లో చర్చి పాస్టర్లు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని దైవ సందేశాన్ని అందించారు. బందిపోటు దొంగల మధ్యలో ఎవరున్నారంటే నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువు వారు ఉన్నారు. ఆయన ఏ తప్పు చేయకుండానే ఆయన బందిపోటులలో ఒక బందిపోటుగా వారి మధ్య నిలిచినాడు. ఆ యొక్క నీతిమంతుడిని ఇద్దరు దొంగలు విమర్శిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. కానీ కొంతసేపటికి ఆయన్ను అబ్జర్వ్ చేసేటట్టు, ఆయన్ను పరిశీలిస్తున్నటువంటి కుడివైపున్నటువంటి దొంగ ఆయన్ను చూస్తూ ఈయన కరోనా ఉన్నాడని చెప్పేసి ఆయన గుర్తించాడు. ఈయన రక్షకుడు, లోక రక్షకుడు, ఆయన రక్షించేటువంటి స్వభావం ఉన్నాడని చెప్పేసి గ్రహించాడు. జనంగా గ్రహిస్తూ ఆయన్ను పరిశీలిస్తూ ఉన్నారు. రోమా ప్రభుత్వాలు రోమా చట్టాల ప్రకారము ప్రతి ఒక్కరికి అంటే బందిపోటు దొంగలకు సిలువ వేసేటువంటి ఆచార సంప్రదాయము, చట్టాలు ఉండేవి రోమా గవర్నమెంట్. అంటే ఎవరైతే ఈ యొక్క బందిపోటు దొంగ ఎవరైతే పెద్ద దొంగతనాలు చేస్తారో అతని యొక్క సిలువను అతనే మోసుకుంటూ వెళ్ళాలి. అది రోమా ప్రభుత్వ చట్టాల యొక్క ఆ యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అదే నీతిమంతుడైన యేసు ప్రభు కూడా ఆ విధంగానే వెళ్ళాడు. యేసు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆ యొక్క గొల్గొతా కొండపై ఆ యొక్క శ్రమలుగా ఆయన బందిపోట్లలో ఒక దొంగగా నిలిచిపోయాడు. ఈ రోజుల్లో చూస్తున్నట్టయితే సమాజంలో చాలా మంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. అన్నదానాలు చాలా వరకు చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఎలకపాటి ఆదంబాబాయ్ గారు ప్రార్థన చేస్తారు. ఆదంబాబాయ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి, శ్రేష్టమైన ప్రభా నాయన, ఈ దినమును ప్రభా నాయన మీరు నా నాయన ఇదిగో ప్రభా ఆ కల్వరి శిలువలో ప్రభా నాయన మీరు పలికిన 7 మాటలను ధ్యానం చేసిన బిడ్డలను నాయన ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను దీవించండి ప్రభా నాయన. ఎందుకంటే నేను చదివట్లేదు, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేనే చదువుతూ చెప్తాను. కాబట్టి నాకు తప్పికైనప్పుడు చేదు చిరకను ఇచ్చారు. ఇది లేఖనం నెరవేరు. ఎందుకంటే ఆయన సిలువలో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ ఒక రోమా సైనికుడు వచ్చి ఆయన